సూర్య గ్రహణం సందర్భంగా ఈ నెల 25వ తేదీ మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడుతుందని ఆలయ అర్చకులు శరచ్చంద శర్మ తెలిపారు. సూర్య గ్రహణం సందర్భంగా ఈ నెల 25వ తేదీ మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రాతకాల పూజ అనంతరం ఆలయం మూసివేయబడుతుందని ఆలయ అర్చకులు శరచ్చంద్ర శర్మ తెలిపారు. గ్రహణం పూర్తయిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం తెరుస్తామని అన్నారు. ఈ గ్రహణ సమయంలో చేసే దానం జపంకి విశేష ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు. గ్రహణ సమయంలో రాజన్న ఆలయం సాయంత్రం 6 గంటల వరకు మూసివేసినందున భక్తులు గమనించాలని అర్చకులు కోరారు. ఈ నెలలో అమావాస్య రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయాలలో దేవాలయాలు మూసివేయడం అనేటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ఈ క్షేత్రంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో ఈ గ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రాతకాల పూజ చేసి వెంటనే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. అలాగే గ్రహణం అనంతరము మనకు సాయంకాల వేళ 5:35 తర్వాత సంప్రోక్షణ అంతా కూడా చేసిన తర్వాత భక్తుల దర్శనాలు, అలాగే స్వామివారికి నివేదన, అలాగే మహానిశి పూజ మొదలైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయం లోపల ఎవరైతే ఏ రాశుల వారికి మనకు ప్రత్యేకంగా ఆ అశుభపు దాన్ని ఇస్తామని చెప్పడం జరుగుతుందో అది మనకు 4 రాశుల వాళ్ళు, అది తులారాశి వారు, అలాగే వృష్టిక రాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, అలాగే మీనరాశి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో దానము స్నానము జపము ఈ 3 చేసుకున్నట్టయితే వాళ్ళకి శుభ ఫలితం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 4 రాశి వారు తప్పకుండా చేసుకోవాలి. స్వాతి నక్షత్ర జాతకులు కూడా, ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో పుట్టి జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా గ్రహణ సమయం లోపల మనం తప్పకుండా ఏదో ఒకటి దానం జపం మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే శుభ ఫలితం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయం అందరూ కూడా గ్రహించి, ముఖ్యంగా గ్రహణ సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో మనం చేసినటువంటి జపము కొన్ని కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఏ దానం ఏ కొద్ది చేసినా కూడా అది అక్షయ్యమైనటువంటి మేరుతుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ బ్రాహ్మణునికి ఆ దానం చేసినా కూడా అతడు వ్యాసునితో వశిష్ఠునితో సమానమైనటువంటి మహా ఫలితాన్ని దక్కుతుంది. కాబట్టి ఆ సమయాన్ని ఈ విధంగా స్నానము దానము జపము అనేటువంటి విషయంలో ఉపయోగించుకున్నట్టయితే అందరికీ కూడా శుభం జరుగుతుంది.